మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైట్ యాప్. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్టేట్ అసలు సర్వైవ్ అవుతుందా లేదా, స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ ఉందా లేదా, ఎట్లా ఉందంటే ఒకసారి చూస్తామని చెప్పి మరి జగన్ను ముఖ్యమంత్రి చేస్తే ఎట్లా ఉందనంటే, ప్రజలు ఆయన ముఖ్యమంత్రి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునింది, ఈ రాష్ట్రం ముందుకు పోవాలి, ఈ రాష్ట్రంలో ఉంటుబడినటువంటి అభివృద్ధి మేము చూడాలి, ఆ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని చెప్పి జగన్ను ఓటేసి గెలిపించారు. చివరకు తేలుతున్న విషయం ఏమంటే కోతికి అద్దం ఇస్తే ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి, అద్దం చూసుకోవాలా ఏం చేయాలని చెప్పి తిప్పి దాన్ని నేలకేసి కొట్టినట్టుగా ఉంది ఈరోజు జగన్ గారి యొక్క పాలనలో. చాలా తప్పు జరుగుతూ ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు మీద కక్షతో పగతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోకుండా ఈ రాష్ట్రాన్ని అసలు నాలుగడుగులు వెనక్కు పోయింది ఈ రాష్ట్రం. ఈనాడున్నటువంటి పరిస్థితులలో మళ్ళీ ఈయనకు తోడు ఆకులు కుక్కలు అన్నటువంటి కేసీఆర్ ఈయనకు గురువయ్యాడు. జగన్కు ఈరోజు గైడింగ్ స్పిరిట్, ఒక పెద్ద మార్గదర్శకంగా జగన్ యొక్క పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నామకే వాస్తే జగనేమో కానీ అసలు డైరెక్టరు, ప్రొడ్యూసరు, కథ, స్క్రీన్ ప్లే అన్ని కూడా కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ నుంచి నడుపుతా ఉన్నాడు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.